బయట నుంచి కొని తెచ్చాకంటే ఈరోజు ఇంట్లోనే కారం బూంది చేసిద్దామని చెప్పి అన్ని ప్రిపేర్ చేసా. బర్బటిల్ని ఇలా ఈజీగా కట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇంకా మా లక్కీ పాప వచ్చేసి వాళ్ళ డాడీ ఎప్పుడెప్పుడు అన్నం తింటారా అనేది చూస్తూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే డాడీతో లక్కీ తినడానికి అయితే రెడీ అయిపోయాడు అప్పుడని. ఇంకా మా లక్కీ వచ్చేసి వాళ్ళ డాడీ ఎప్పుడెప్పుడు అన్నం తింటారా అనేది చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ డాడీ మార్నింగ్ తినడానికి రెడీ అయినప్పుడు అయితే ఇంకా అక్కడ తినడానికి అయితే ప్లాన్ చేస్తాడు. ఇంకా వాళ్ళ డాడీ తినేటప్పుడు అయితే ఎదురుగెళ్ళి కూర్చొని ఇంకా అల్లర అలర్ చేసేస్తాడు. వాడికి వేరేగా ఉగ్గురు చేసి పెడతాను. ఈ మధ్యన వచ్చేసి ఆ ఉగ్గురు తినకుండా వాళ్ళ డాడీ ఎప్పుడు అన్నం తింటారా అని చూస్తే అన్నం తిన్నప్పుడు అయితే ఉగ్గురు తినకుండా వెళ్ళిపోయి వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటున్నారు. ఇంకా వాళ్ళ డాడీ తినేది ఏం తింటే అదే, దోశ అయితే దోశ, ఇలా అన్నం అయితే అన్నం, పెరుగని మేము పెడితే అదే తింటాడు. ఇంకా బర్బటీలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. కర్రీ అవి ఎప్పుడైనా ఇంటికి తీసుకొస్తే ఆ కర్రీ చేయాలంటే చాలా టైం పట్టేస్తే ఒక్కొక్కటి చిక్కుకొని వండుకోవడానికి. సో అలా లేట్ కాకుండా ఈజీ మెథడ్లో వచ్చేసి కొంచెం ఇలా పచ్చిగా ఉంటాయి కదా, లేతగా ఉన్న కాయలు వచ్చేసి ఇలా నైఫ్తో కట్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట. ఇంకా బర్బటీలన్నీ ఈజీగా కట్ చేస్తాను. ఇంకా అయిపోయినాక కర్రీ అయితే పెట్టేస్తున్నాను. ఈరోజు వచ్చేసి బర్బటీ కర్రీ చేస్తున్నాను అనమాట. సో లక్కీ పని కూడా అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది, ఇంకా రసం పెట్టాను, రసం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రైస్ అనమాట, రైస్ కూడా అయిపోయింది. ఈ సైడ్ అయితే బర్బటీ కర్రీ అయితే వండుతున్నాను. సో బర్బటీ కర్రీలు వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. ఈ కర్రీ ఎప్పుడైనా నేను ఇంకా మార్నింగ్ వండి మిగిలిపోయింది నైట్కి ఇంకా తినేయడానికి రెడీ అయిపోతున్నాను. అంత ఇష్టం నాకు బర్బటీ కర్రీ అంటే. దీని మీద కళాయి మీద మూత చూసారా, ఇదైతే సగం కొంది ఏంటనుకుంటున్నారా? ఇదైతే నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అంతగా నాకు పనులు చేయడం ఏమి రాదనమాట. ఈ కళాయి అన్నం తినేసాక పైకి తీయడానికని ఇదిన్ను మూత రేఖ రెండు పైకి తీసి పైనుంచి కింద పడేశాను. అప్పుడైతే ఆ కళాయి మీద మూత ఇరిగిపోయింది. ఇది ఇట్లా వచ్చేసి చాలా రోజుల నుంచి ధాన్యం పళ్ళు అయితే ఉన్నాయి. అవైతే ప్రెగ్నెన్సీలో ఒకటే తిని 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 బోర్ పుట్టిందనమాట. ధాన్యం పళ్ళు అప్పుడైతే డైలీ తినాలి, ధాన్యం తినాలంటే డైలీ తినేదాన్ని. ఇంకా డైలీ తిని తిని ధాన్యం అంటేనే విరక్తి వచ్చింది. అప్పటి నుంచి ధాన్యం పళ్ళు అయితే తినబుద్ది ఇది. అలాగే 1 వీక్ నుంచి అలా ఉండిపోయాయి అనమాట ధాన్యం పళ్ళు. సో అవి ఉండిపోయాయి అని చెప్పి అవన్నీ ఈరోజే ఒలిసి పెట్టాను. ఆ పెట్టినవన్నీ జ్యూస్ అయితే చేసాము ధాన్యంతో. జ్యూస్ చేస్తే చాలా బాగా వచ్చింది. లైట్గా మిల్క్ వేసి చేస్తే ఇంకా జ్యూస్ అంటే ధాన్యం పళ్ళు డైరెక్ట్ తినే కంటే ఇలా జ్యూస్ చేసుకుని తాగితే సూపర్ ఉంటుంది అనమాట. సో అంతకుముందు నేను ఎందుకు ఇలా చేసుకోలేదు, అనవసరంగా ఇబ్బంది పడ్డాను ధాన్యం పళ్ళు తినే అనిపించింది. ఇంకా ఒకవేళ మీ దగ్గర కూడా ధాన్యమ్మ డైరెక్ట్గా తినడం ఇష్టం లేదు అనుకుంటే ఇలా సింపుల్గా జ్యూస్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. లైట్గా కొంచెం మిల్క్ ఉన్న కొంచెం షుగర్ యాడ్ చేసుకుని జ్యూస్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. కాబట్టి ధాన్యమ్మ ఒకవేళ తినడం ఇష్టం లేకపోతే ఇలా జ్యూస్లో తాగేయండి. ఇంక ఈరోజు వచ్చేసి ఇంట్లోనే డైరెక్ట్ కారం బూంది చేసుకుందాం అనుకున్నాను అనుకుని చెప్పేసి ఇంకా లక్కీ పడుకున్నాడు ఎలాగే ఖాళీగా ఉన్నాను కదని చెప్పి ఇంట్లోకి అయితే కారం బూంది ప్రిపేర్ చేశాను. సో నేను ఎక్కువగా ఏదైనా వంట చేయాలి అనుకుంటే ఎక్కువగా విస్మయ ఫుడ్డీస్ అయితే చూస్తూ ఉంటానన్నమాట ఆ వీడియోస్. ఆ వీడియోలో నేను ఆయన చెప్పిన దాంట్లో నేను ఏవైనా చూసి ట్రై చేశాను అంటే యాజ్ టీజ్గా వస్తుందనమాట. ఏది అంటే పాడవలేదు ఇంతవరకు నేను ఏం తను చెప్పిన వంటలు ఏవి ట్రై చేసినా సరే. అలాగే కారం బూంది కూడా తను చెప్పిందే ట్రై చేశాను. యాజ్ టీజ్గా తను చెప్పినట్టే అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో అయితే వేసి ఇలా ట్రై చేశాను అనమాట కారం బూంది. సో కారం బూంది సేమ్ ఆయన చెప్పినట్టే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. చాలా బాగుంది టేస్ట్ కూడా మొత్తము. అందుకే ఎవరికైనా వంటలు ఒకవేళ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే విస్మయ ఫుడ్డీస్ ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ చూశాను అనమాట. వాళ్ళు చెప్పింది కానీ ట్రై చేశారంటే కరెక్ట్గా యాజ్ టీజ్గా వస్తుంది అనమాట. సో మీకు ఎవరికైనా రాకపోతే ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. నేను అమ్మో ఎలా వస్తుంది, అనవసరంగా పిండి ఆయిల్ రెండు వేస్ట్ అయిపోద్ది ఇంకా అని చెప్పేసి అనుకున్నాను. ఇంతకుముందు ఒకసారి కారం బూంది ట్రై చేస్తే మొత్తం అంటిస్తుంది, అంత బాగా రాలేదనమాట. అందుకే నా దగ్గర కారం బూంది చేయడానికి బూంది గరిట కూడా లేదు. మామూలుగా మనం వంట వార్చుకునే జుబ్బు ఉంటుంది కదా, దానిలో వేసి అనమాట చేస్తాను. సో దానిలో వేస్ట్ చేసినా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా అంటుకో. ఇంకా అయితే నేను అది చూసి నేనే హ్యాపీ ఫీల్ అయిపోయినా, అయ్యి బాబోయ్ నేను ఇంత బాగా ట్రై చేస్తానని చెప్పి ఇలా విరుస్తుంటే కరకరలు ఆడుతుంది అనమాట. చాలా బాగుంది. ఫైనల్ అయితే కారం బూంది అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇంకా లాస్ట్లో కొంచెం సాల్ట్ కారం ఇంక వచ్చేసి సాల్ట్ కారం మసాలా వేసి మొత్తం కలిపేశాను అనమాట. పల్లీలు కరివేపాకు అన్నీ అదే పల్లీలు కరివేపాకు కొంచెం ఆయిల్ వేపించుకొని కలిపేశాను. ఇక
కారం బూంది అయితే ఎక్సలెంట్ టేస్ట్ వచ్చింది. మన స్వీట్ షాప్లో తీసుకుంటే ఎలా ఉంటుందో టేస్ట్, యాజ్ ఇట్ ఈజ్ ఉందనమాట, చాలా బాగుంది అనమాట. ఇంక ఇది స్టాక్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఏమైనా వంట ప్రిపేర్ చేసుకోవాలంటే విషమయ ఫుడ్ ఇస్ తప్ప ఇంకే ఛానల్ చూడండి, నేను ఇంకా అందులోనే ప్రిపేర్ చేస్తాను. ఇంతవరకు నేను ఏం చేసింది ఫెయిల్ అయితే అవ్వలేదు. సో వీడియో చూశారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపం ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.